హాయ్ దిస్ ఈజ్ రవి తొంగల హనుమ విహారీ వ్యవహారం రోజు రోజుకి సరికొత్త మలుపులు తిరుగుతుంది మొన్నటి వరకు హనుమ విహారీది తప్పు అన్న వైసీపీ ఇప్పుడు హనుమ విహారిది అసలు పూర్తిగా తప్పు అతనికి అనే విధంగా అతన్ని బ్లేమ్ చేసే పనిలో పడింది సో ఇదే అంశాన్ని జైషా చాలా తీక్షణంగా గమనిస్తున్నారు మరి ఆయన ఆ గమనింపులో దాని వెనకాల ఏంటి ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో ఈ కేసు అలాంటి మలుపులు తిరగబోతుంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మనతో అందించేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ రవి సార్ హనుమ విహారి మీద వైసీపీ అటెంప్ట్ అవుతుంది మళ్ళీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది సో ఇది ఎటు మలుపు జరిగిపోతుంది సో దీ ఈ వ్యవహారాన్ని మొత్తం బీసీసీఐ గమనిస్తుందని కూడా అంటున్నారు దీని వెనక అసలు ఏం జరుగుతుంది ఒకటి రవి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది సహజంగా మనకు సమాచార శాఖ ఒకటి ఉంటుంది ప్రతి ప్రభుత్వంలో సమాచార శాఖ ఒకటి ఉన్నావు ఈ సమాచార శాఖ చేసేటువంటి పని ఏంటంటే ఆయా జిల్లాల్లో లేదంటే ఆయా పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని సేకరించి దాంట్లో నిజం ఉందా లేదా అనేది కొంత స్క్రూటినింగ్ చేసిన తర్వాత నిజం లేకపోతే రిజైన్ ఇస్తుంది అంతవరకు అది క్లోజ్ అవుతుంది నిజం ఉంటే ఎంక్వైరీకి ఆదేశిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ రెండు పత్రికల్లో ఆ రెండు పత్రికలు అనేవి ఉండా అసలు ఆ రెండు పత్రికలు చదవద్దని చెప్పి చెప్పేవాళ్ళు కావాలి ఉద్యోగులకి ఎవరైనా పోయి పేపర్లు ఇలా వచ్చిందంటే నిన్న ఎవరు చదవమున్నారని చెప్పి అనేవాళ్ళు ఆయన సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన జమానా అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానా వచ్చింది జగన్మోహన్ రెడ్డి జమానా వచ్చిన తర్వాత ఆ దుష్ట అని చెప్పి మొదలు ఇదే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర తర్వాత ఆయన పాదయాత్ర చేశారు పాదయాత్ర పోవడానికి ముందు నాకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంది రామోజీరావు దగ్గరికి వెళ్ళారు అవును వెళ్ళాడు రామోజీరావు దగ్గరికి వెళ్ళి రామోజీరావు మద్దతుని కోరుకుని అండ కోరుకుని నేను ఇట్లా పాదయాత్ర చేస్తున్నాను మీ సహాయ సహకారాలు కావాలని అడిగి ఈయన అభ్యర్థించారు ఫిలిం సిటీకి వెళ్ళి మళ్ళీ అడిగా ఫిల్మ్ సిటీకి వెళ్ళి అభ్యర్థించారు అభ్యర్థిస్తే ఆ రోజున ఈయన పాదయాత్రకు సంబంధించి వాళ్ళు ఎంత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చారు ఇవాళ దుష్ట చతుష్టయము అని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ అసలు ఆ పేపర్లో చదివి వచ్చినటువంటి న్యూస్ని చదవద్దని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అసలు ఆ పత్రికలే మనకు ప్రభుత్వానికి వ్యతిరేకం అసలు వాటిని పక్కన పడేయండి అసలు వాటిలో వచ్చేటువంటి న్యూస్ అనేది పచ్చి అబద్ధాలు ఒకటి కూడా నిజం ఉండవు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు అందుకని సమాచార శాఖ సమాచార శాఖనే రద్దు చేయొచ్చు కదా సమాచార శాఖ డ్యూటీ ఏంటి ఇదే కదా అవును ఇప్పుడు ఫోర్త్ పిల్లర్ కదా మీడియా ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ ఎలా ఉందో లెజిస్లేషన్ సిస్టమ్ ఎలా ఉందో జ్యుడిషియరీ ఎలా ఉందో అంతే అంతే బలంగా మీడియా మీడియా ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్గా ఉంది కదా నువ్వు ఫోర్త్ ఎస్టేట్నే నువ్వు మొత్తం అబద్ధం అని చెప్పి అబద్ధం అసలు పట్టించుకోవద్దు మీరు అన్ని అబద్ధాలు చెప్తారు అట్ నమ్మద్దు అని అంటే ఇదే మీడియా నిన్ను పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు చెప్పింది అబద్ధాలు అని చెప్పి చెప్తున్నప్పుడు నువ్వు మధ్య నిషేధం అనేది అబద్ధం కదా నువ్వు చెప్పింది నిజమే కదా ఇవాళ అబద్ధం ఇవాళ నువ్వు అమలు చేయట్లేదు కదా అబద్ధం అబద్ధం కదా నువ్వు చెప్పింది పచ్చి అబద్ధం కదా ప్రత్యేక హోదా చెప్పేవాళ్ళు లేదా నువ్వు తీసుకురాలేదు కదా కరెంట్ ఛార్జీలు పెంచు అన్నావా ఇప్పుడు ఏడు సార్లు పెంచావు కదా ఇసుక 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 మధ్య మధ్యలో ఉచితం ఇసుక ఇస్తానన్నావు కదా ఎక్కడ ఉన్నాయి అంటే లెజిస్లేషన్ సిస్టమ్ ఏం చేసినా కానీ ఫోర్త్ తెస్టేజ్ చూస్తూ ఉండాలి మీడియా చూస్తూ ఉండాలి ప్రశ్నిస్తే పచ్చి అబద్ధాలు దుష్ట చతుయం వీళ్ళు పనికిరాని వాళ్ళు లేదంటే వీళ్ళు సమాజానికి చేడు పురుగులు ఇలాంటి పదాలు వాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు నీకు నిజంగా అబద్ధాలు ఉంటే నీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి నీకు ఒక యంత్రాంగం ఉంది నువ్వు ఖండించు లేదా నిజాలు బయటపెట్టు అంతే కదా చేయాల్సింది కానీ ఆయన ఏం చేస్తున్నారు అసలు దుష్ట అని చెప్పి దాన్ని అసలు చదవద్దు అని చెప్పి చెబుతున్నారు అలానే ఇప్పుడు ఏదన్నా ఉంటే అటాక్ చేస్తున్నారు ఎవరిని ఎవరిని ఇవ్వట్లా ప్రజలకి సమాధానం చెప్పట్లా పారదర్శకత ఉండాలి కదా సమాధానం చెప్పి పారదర్శకత ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు హనుమన్ విహా విహారీది ఇష్యూ వచ్చింది హనుమన్ విహారి ఇష్యూ వచ్చినప్పుడు హనుమన్ విహారీనే అతను ఇన్స్టాగ్రామ్లో తన మొత్తం బాధని వ్యక్తం చేస్తూ తన కెప్టెన్సీ ఎలా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ నరసింహాచార్య అతను కుమారుడు పృథ్వీరాజ్ ఏ విధంగా చేశాడు అనేది మొత్తం క్లియర్గా అతనే రాశాడు కదా పొలిటికల్కి ఏం సంబంధం రాజకీయాలు అనేవి క్రీడల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అందరూ అంటున్నారు విపక్షాలు కూడా అన్ను అన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని రివర్స్ అటాక్ చేస్తున్నారు ప్రతి ఇప్పుడు హనుమహరి మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు అసలు ఉందే ఇప్పుడు వాస్తవం తీసుకుంటే ఆడ అంపైర్స్ కానీ కోచ్లు కానీ తర్వాత మొత్తం కమిటీలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ మొత్తం ఇంకొక ఇంకొక సామాజిక వర్గం లేదు మొత్తం రెడ్డు సామాజిక వర్గం విజయసాయి రెడ్డి దగ్గర నుంచి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా ఎంపైర్స్ దగ్గర నుంచి లాస్ట్కి స్కోర్ వేసే వాళ్ళ దగ్గర స్కోర్ వేసే వాళ్ళు కూడా మొత్తం రెడ్డి సంబంధిపరంకి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కరుడు కట్టినటువంటి నేతలందరూ దాంట్లో ఉన్నారు వాళ్ళు ఆ నరసింహాచార్య నేతనికి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత క్లోజు వాళ్ళ ప్రెజర్ ద్వారా ఇదంతా జరిగిందని చెప్పి గగ్గోలు పెడుతుంటే క్రీడా రంగం మొత్తం కూడా వీళ్ళు హనుమన్ హారి మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు ఏమి హనుమ హనుమం విహారి మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు ఇప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రంలో కూడా రంజీ టీమ్స్లో పదిహేను మంది లేదా పదహారు మంది ఉంటారు పదిహేడు వాళ్ళు ఉండరు అనేది ఉంది ఇంకా ఎగ్జామ్షను ఇంకా క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలకు పులుముకున్నప్పుడు పది పదిహేడు మందిని చేస్తారు పద్దెనిమిది మంది చేస్తారు ఇరవై మందిని కూడా చేస్తారు అది వాళ్ళ ఇష్టం అది రాజకీయాలు పులుంకున్నప్పుడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు పద పదమూడు మంది పదిహేను మంది ఉండేవాళ్ళు వాళ్ళ ఇరవై మూడు మంది ఇరవై ఆరు మంది యాభై మంది తీసుకొచ్చారు ఎవరు తీసుకురమ్మన్నారు ఆగమ శాస్త్రం చెప్పిందా చెప్పలేదు కదా వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అలానే కల్పించా అలానే దానికి ఎవరు ఏమి ఇస్తున్నారు ఏదో రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మంది ఉంటే తప్పు వచ్చిందా అని చెప్పి ఒక అటాక్ చేశారు వాళ్ళ నీలి మీడియాలోని సో రాధాకృష్ణ భాషలో చెప్పాలని కూల్ మీడియా మామూలుగా నీలి మీడియా బ్లూ మీడియా ఎల్లో మీడియా పింక్ మీడియా పిచ్చ మీడియా ఇలా రకరకాలు ఉన్నాయి కదా రాధాకృష్ణ మాసాలు చెప్పాలని కూలి మీడియా కూల్ మీడియా దాంట్లో ఏమైనా వేశారు పదిహేను మంది ఉంటే తప్పేంటి మిగతా రాష్ట్రాల్లో ఉండి ఉన్నాయి కదా అని చెప్పి రెండు మూడు రాష్ట్రాల పేర్లు మెన్షన్ చేశారు సాధారణంగా ఏంటంటే అయితే పదిహేను మంది కన్నా ఉండకూడదు ఫ్రంజీలో లేదా పదహారు మ్యాచ్ అందుకన్నా ఉండకూడదు పదిహేడు అతను అనే అతను ఇతను కావాలని చేర్చారు అనేది చెప్తూ ఉన్నారు క్రికెట్కి సంబంధించి అయితే ఇక్కడ హనుమన్ విహారికి సంబంధించి ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చారు కూలి మీడియా ఏమి ఇచ్చింది అసలు హై లెవెల్లో ఉండేటువంటి నిర్ణయం ఇది క్రికెట్ అసోసియేషన్ హై లెవెల్లో ఉండేటువంటి చైర్మన్ నిర్ణయం అక్కడ వాసిరెడ్డి సం చౌదరి ఎవరు అతను ఈ ఇతని మీద కంప్లైంట్స్ అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొంతకాలంగా ఆ కంప్లైంట్స్ వస్తుంటే ఇతనే కెప్టెన్సీ నుంచి మార్చమన్నట్టు దీనికి మాకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంబంధం లేదు హై లెవెల్ కమిటీ చేసినటువంటి హై లెవెల్ కమిటీ కొన్ని చైర్మన్ చేసినటువంటి పని అని చెప్పి అతని మీద పెట్టేశారు ఎందుకు ఇది మొత్తం వస్తుంది కదా మొత్తం పైనుంచి కింద రెడ్డి సామాజిక వర్గం ఉంది కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఇప్పుడు వస్తున్నారని ఆడదాం ఆంధ్ర పేరుతోటి ఏ విధంగా చేశారు వీళ్ళందరూ మొత్తం విమర్శలు వస్తున్నాయని చెప్పి ఈ మొత్తం మార్చింది వాసిరెడ్డి చౌదరి అతని పేరు ఏదో ఉంది అతను చేశాడు అతను మార్చాడు అని చెప్పి చెప్పారు అసలు నాకౌట్కి రంజీ టీంని ఆంధ్ర టీమ్ని రంజీల్లో నాకౌట్కి తీసుకొచ్చినటువంటి కెప్టెన్ విజయవంతంగా హనుమ విహారీకి క్రెడిట్ ఉంది కానీ అతన్ని మార్చేశారు సరే మార్చిన తర్వాత అతను ఏదో తన బాధ అని చెప్పారు దాన్ని రెక్టిఫ్యూజ్ చేయాల్సింది పోయి ఇప్పుడు పృథ్వీరాజన్ ప్రవేశపెట్టారు పృథ్వీరాజన్ ప్రవేశపెట్టి పృథ్వీరాజు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఇతను చాలా తప్పులు చేసాడు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నారు ఇతను కెప్టెన్సీ కావాలని చెప్పి అందరూ పదిహేను మంది రంజీ ప్లేయర్స్ అందరూ కూడా సంతకం చేసి ఇతను కెప్టెన్సీ ద్వారానే మా మేము ఆడగలం అని చెప్పి వాళ్ళందరూ లెటర్ రాస్తే క్రికెట్ అసోసియేషన్కి బలవంత పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ పదిహేను మంది చేత రాయించాడు అని ఇంకొక ఆరోపణ అతని మీద విహారం అంటే ఇదంతా ఏంటి ఎదురుదాడు అదే అవును ఇప్పుడు జరిగినటువంటి తప్పుని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మళ్ళీ దాన్ని అలాంటి తప్పు జరగకుండా ఎలా ఉండాలి అనేది ఒక తయారు చేసుకోకుండా మార్గదర్శకాలని వీళ్ళు ఎదురుతాడ తిరుగుతున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలానే ఉంటుంది మా ప్రభుత్వం ఇలానే చేస్తుంది అని చెప్పడమే కదా ఇండైరెక్ట్గా సో హనుమ విహారీ ఇప్పుడు ఇంకో ఇంకోటిస్ట్ కూడా ఇచ్చారు హనుమ విహారీకి ఒక ఫౌండేషన్ ఉంది విహారీ ఫౌండేషన్ సంథింగ్ ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్ తరఫు నుంచి అప్పట్లో ఏదో కరోనా టైంలో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సహాయ కార్యక్రమాలు దాంట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ టీషర్ట్లు వేసుకుని ఎవరో ఇద్దరు పంచితే వాళ్ళిద్దరిని వాళ్ళు అప్పుడు గొడవ అయింది తెలుగుదేశం పార్టీకి ఈ అనుమ విహారీకి సో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇతని మీద అనేక ఆరోపణలు చేసింది అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ అదొక ఇష్యూ తీసుకొచ్చారు అది ఎంతవరకు నిజో తెలియదు ఎన్టీఆర్ ట్రస్ట్కి టీషర్ట్లు వేసుకుని ఎవరు ఇద్దరు వస్తే వీళ్ళు గొడవ పడ్డారని ఏదో ఇస్తున్నారు సో ఇలా రకరకాలుగా దాన్ని చిలువలు పొలవలు చేసి అతన్ని అతన్ని ఏదో కార్నర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చేస్తున్న పని ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం లేదా ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయటం లేదా భయపెట్టడం కేసులు పెట్టడం రంగనాయకమ్మ వయసు డెబ్బై సంవత్సరాలండి ఆమె ఒక పోస్ట్ ప్రభుత్వ వ్యతిరేకానికి పెడితే దాన్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి ఆమెను తీసుకొచ్చి చేయలే పెట్టారు అని ఇంతకన్నా ప్రభుత్వాన్ని ఏమన్నా మనం ఇది ప్రజాస్వామ్యం అని అంటే వాళ్ళు ఇప్పటికి కూడా వాదిస్తుంటే మనం ఏం చెప్పలేము ఇంకా మనమేం అనలేము ఇంకా వాళ్ళు నా రాజ్యం నా ఇష్టం అన్నట్టు ఉంటే ఏం చెప్తాం మనం ఇప్పుడు ఏదన్నా చెప్తే వినోళ్ళకైతే చెప్తాం మనం అసలు ఎక్కడ ఉన్నాం ఏం పోతున్నాం ఎలా పోతున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఒక రివ్యూ చేసుకోవచ్చు కదా దాదాపు యాభై మంది అరవై మంది ఎంతమంది సలహాదారు చాలా ఉన్నారు వందల మంది సలహాదారులు ఉన్నట్టున్నారు మరి వాళ్ళు ఏం సలహాలు చేస్తున్నట్టో తెలియదు ఈ ఇష్యూలో ఇప్పుడు అనుమ విహారీని మళ్ళీ టార్గెట్ చేయడానికి ఎదురు జరిగి తిరిగే ఏమన్నా పొలిటికల్ లేటర్ అతను కాదు కదా అనేది యంగ్స్టరు అతను క్రికెట్ జంట్లపై గేమ్గా చెప్తూ ఉంటారు దాంట్లో దాంట్లో కూడా ఎంటర్ అయ్యి దాన్ని పొల్యూట్ చేస్తున్న వీళ్ళు మరి అన్విహారిని కూడా టార్గెట్ చేస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో క్రికెట్ ఆడటానికి కూడా భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది ఆడుదాం ఆంధ్ర కాదు ఆంధ్రతోటి వీళ్ళు ఆడుకుంటున్నారు పట్టువాళ్ళని చెప్పి అనుకోవాలి మనం ఇంకోటి ఏంటంటే లాస్ట్లో చెప్తారండి ఇంత చేస్తున్నారు కదా వీళ్ళు మనల్ని ఎవరు చూడరు అనుకుంటున్నారు దీనికి బీసీసీఐ ఉంది దీనికి బీసీసీఐ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ జైషా బీసీసీఐ చైర్మన్గా ఉన్నాడు చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆల్రెడీ మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకున్నారు రిపోర్ట్స్ తెప్పించుకొని అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద క్రాస్ చెక్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా హనుమారి మీద దాడి చేయాలని ప్రయత్నించినా అసలు వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ఈ నరసింహాచారి వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజు అసలు వీళ్ళు ఎవరి ద్వారా ప్రజలు చేశారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఖచ్చితంగా బయటకు తీసే అవకాశం ఉంది లేదంటే రాబోయేటువంటి రోజుల్లో బీసీసీఐకి ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా రంజీల్లో అవును కాబట్టి ఖచ్చితంగా జైషా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలను వీళ్ళు ఒక రాజకీయ దాడి జరిగినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి మాత్రం ఖచ్చితంగా మూడో కన్ను ఉందని చెప్పి వీళ్ళు గ్రహించాలి ఓకే థ్యాంక్ యూ ఆడదా ఆంధ్ర పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయాలు అన్నీ నీ కావు సో హనుమ విహార లాంటి ప్లేయర్ కూడా బయటికి వెళ్ళిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అతనిపై మళ్ళీ రివర్స్ అటాక్ మొదలు పెట్టారు సో రాబోయే రోజుల్లో అయినా సో ఇలాంటి వాటికి చర్మగత పడాలని కోరుకుందాం థ్యాంక్ యూ